వాళ్ళవరకు ఎంత ప్రేమతో మా పైన మన గురం పైన అనేది తెలుస్తుంది. ఇప్పుడు జిల్లా నుంచి కూడా రావడం జరిగింది. ప్లస్ ఇప్పుడు ఈసారి కొత్త ఏంటంటే సత్యనారాయణని గ్రేటర్ హైదరాబాద్ అదర్ కమిటీ, అలాగే ఆ కమిటీలో గడ్డం సతీష్ యాదవ్ గారు కూడా జాయిన్ చేస్తాం. అయితే ఇద్దరు కలిసి ఏం చేస్తారంటే ఏ డివిజన్లో ఎవరెవరు యాక్టివ్ ఉన్నారో ఎవరో చేయగలరు పని చేయగలరు, అది వాళ్ళు గుర్తిస్తారు, మాకు రిపోర్ట్ ఇస్తారు. తప్పక మేము ఇంకోకంగా మేము చూస్తాం, ఎంక్వైరీ చేస్తాం. కరెక్ట్ అనిపిస్తే రెండు మూడు ఒక చూసుకొని మా ఆయనని ఎన్నుకుంటాం. ఎందుకంటే మనము ఇది పెళ్లి కార్యక్రమము ఇంకా పక్ష కార్యక్రమం కాదు కదా, ఈ జీతాంతం మన కోసం పనిచేసుకునేది మన ఇంటి కోసం. ఇప్పుడు ఇంతవరకు నా ఇల్లు కుటుంబం ఉండేది అదంతా మంచిగా, ఇప్పుడు నా జాతీయ కుటుంబం అయింది, ఇప్పుడు నా యాదవ జాతీయ నా కుటుంబం అయింది. నేను చేసుకున్న దాంట్లో ఇప్పుడు నా జాతీయ కుటుంబాన్ని జాతిని కుటుంబం చేసుకొని ఏమేమి సౌకర్యాలు కావాలి, ఏం వాళ్ళకుంటే బాగుంటుంది, మనం ఏ టైంలో మనకి ఏం మా వాళ్ళకి ఏం కావాలనేది ఆలోచించుకొని ముందుకొచ్చిన దానికి ఉద్యోగ పరిస్థితి మా రామలన్ననే. రామలన్న పదేళ్ళు కష్టపడతాడు, ఆయన బాధ ఆ కష్టాన్ని చూసి మా రాజన్న ప్లస్ నరసింగ్ అన్న వీళ్ళందరినీ చూసి నేను కూడా ముందుకొచ్చిన ఈ వేదికను నేను స్వీకరించిన. అట్లనే మా కుటుంబ అధికారి యాదవ్ గారు కూడా చాలా యాక్టివిటీస్ చేస్తుంటాడు. ఇప్పుడు ఆయనకి అధికార ప్రతినిధిగా ఇష్టం. ప్లస్ ఇప్పుడు నాని యాదవ్ గారు కూడా అధికార ప్రతినిధి, ఇద్దరు రాష్ట్ర అధికార ప్రతినిధి ఇద్దరు ఇవ్వండి ఒకసారి. అయితే వీళ్ళకి మన గురించి చూస్తే వాళ్ళు చెప్తారు, నేను ఏ విధంగా చూస్తా మన రాష్ట్రంలో ఏం కావాలి అనేది చూసేది వాళ్ళకి చెప్తా. వాళ్ళు దాన్ని వీడియో పరంగా వాయిస్ పరంగా వినిపిస్తారు. అది ఎందుకు అని అంటే ఇప్పుడు కొంత అవసరం. వీళ్ళు చాలా కష్టపడుతారు, వాళ్ళకి అంత మన అంటే కానీ ఆయన కాలేడు ఈయన కాలేడు ఎందుకంటే మన అంటే మనం అని ఆయన పరిస్థితి ఏదో మన పరిస్థితి మనం ఆలోచించాలి. ప్లస్ కొంచెం మన కూడా మనం సపోర్ట్ చేయాలి, ఫైనాన్షియల్ సపోర్ట్ చేద్దాం, అది కూడా నేను ఆలోచన చేస్తున్నాను. ఫైనాన్షియల్ స్ట్రాంగ్ కావాలని నాకు ఉన్నది. ప్లస్ రెండు రోజులు ఇంకో మూడు నాలుగు ఇష్యూ నేను అడిగాను అక్కడ ఇచ్చారు కానీ సన్నిధి గోళ్ళ విషయంలో మనం బాగా కష్టపడటం అది అయిపోయింది. అదే రోజు మన ఆరు మీటింగ్లో తిరుపతి దేవాలయం యూనియన్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రెసిడెంట్ ఉన్నాడు ఆయన, మన ఇప్పటి ఆయన కూడా రాజేందర్ యాదవ్ అయిపోయింది. నేను అన్న మన యాదవ్ వస్తే బాగుంటుంది ఈసారి చేయమని అన్న, ఏ మగబెట్టాను అది రాదు లేదు ఈసారి వస్తారు ఇక యాదవ్కి యాదవ్ గట్టిగా ఖండించాను. కనీసం కాకుండా ఉంటే అన్నీ ఉదయం మనం రాజన్న కూడా దాన్ని చాలా దూరంతో పాటు చేసేట్టు అన్నీ కూడా మళ్ళీ కాకుండా యాదవుడికి చైర్మన్ ఎందుకు రావద్దు అని ఒక ప్రశ్న స్టార్ట్ చేసాను. ఆ ప్రశ్న ఎట్లా పోయిందంటే మీడియాలో పంపు చేసిన ప్లస్ మన సోషల్ మీడియాలో పొద్దున్నాం ఏమని అంటే మన దేవుడు మనం కాపాడిన దేవుడు యాక్చువల్ రీజన్ ఏదంటే ఎన్రోల్మెంట్ వచ్చి 50 సంవత్సరాలు అయింది వచ్చి గవర్నమెంట్ వచ్చి 50 సంవత్సరాలు అయింది అని ఎన్రోల్మెంట్ వచ్చి 50 సంవత్సరాలు తిరుపతి 2000 సంవత్సరాల చరిత్ర, 2000 సంవత్సరాల చరిత్ర నుంచి ఎవరు కాపాడి దేవుడిని యాదవ్ కాపాడి అప్పుడు అడవి ఇప్పుడు అన్ని ఉన్నాయి అన్ని ఉన్నాయి నాగా నాకు అది లేదు అంటారు. అప్పుడు ఏం లేచి లైట్ కూడా లేని రోజుల్లో అన్ని ఇప్పుడు ఎన్రోల్మెంట్ వచ్చినాక మా కిరీటం పోయింది ఉగ్రం పోయింది వజ్రం పోయింది అని చెప్తున్నారు కొడుకులు. మరి అల్లే నుంచి కాపాడి మన యాదవ్ ఎంత కష్టి బలం ఉంటే తల్లి ప్రేమ ఉంటే కాపాడించవచ్చు. ఎట్ట దీపం ఎట్ట దీపంతో వల్ల ఇప్పుడు గుళ్ళు వస్తున్నాయి, పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, లైట్ ఉంది, సెక్యూరిటీ ఉంది, ఇన్ లైన్ అప్పుడు గుళ్ళు లేకుండా జీవరాశులు లేకుండా అంటే ఎంత కష్టం ఉంది అని ఇంకా ఇంత బాధ ఉంది అని ఇంకా నేను ఈ భాగం చెప్పిన ఏమన్నానంటే ఈ ఇంత పెద్ద కార్యక్రమం ఉండని చేస్తున్న మా యాదవ్ చంద్రగోళ్ళ విషయం మనకు పొద్దున్న దర్శన ఆయన దేవుడి వరం వీరవరం దీనికి అని చెప్పి మనం పిల్లలు కలిసి నేను అదే కలిసి మెసేజ్ పెట్టాం అందరూ దేవుడి శివరాన్ని మీరెవరు కారణానికి అని అట్లా అప్పుడు స్టార్ట్ అప్పుడు అంటే అడగడమే కాదు మన బ్యాక్గ్రౌండ్ నుంచి కూడా మనం ఆయన పది ఆయనస్తూ మనం దెబ్బయ్యాలంటే ఫోర్స్ చేయాలి అందరికీ అందరికీ చెప్పాలి. ఇప్పుడు ఈ రోజు కావాల్సింది కమ్యూనికేషన్ కరెక్ట్గా ఉంటే అన్ని మంచిగా. ఇప్పుడు ఈ రోజు మనం చేసి నేను చేసి ఏదంటే కమ్యూనికేషన్ తయారు చేస్తాం, ఒక వేదిక తయారు చేస్తాం, మనం మాట్లాడే వేదిక. ఆ మాట్లాడే వేదిక ఎట్లాంటే అందరికీ అర్థం కావాలి, అర్థం కావాలి వాళ్ళకు తెలియాలి. మనం రెండు మాట్లాడాలనే కాదు ఇంకోటి మన కుల మండలం కానీ కుమ్మ చైర్మన్ కానీ ఇప్పుడు పదకాల ల్యాండ్ కానీ
రెండుగా ఇచ్చి ఇచ్చారు దేవుడు అడిగినడు ఇదిగే మన మనం కృష్ణుడు అడిగారు. ఇప్పుడు అన్నట్టు అదే అన్నాడు కృష్ణుడికి శాపం వచ్చిన శాపాన్ని అధిగమించి శక్తి వల్ల ఉన్నది శాపాన్ని అధిగమిస్తే మనం మనం యాదవులు మనము పురుషత్తు నడిపిస్తాం ఇదే కథన మనం మనం దాని గురించి అధిగమిస్తాం మనము అధిగమించి మనం ముందుకెళ్తాము అన్ని పనులను మనం ముందుకుంటాము. ఇప్పుడు నెక్స్ట్ ఎజెండా తొమ్మిది లేకపోవడం నెక్స్ట్ ఎజెండా పరికరాలు మనం యాదవుకోవాలి అది ఎదుర్కోవాలంట ఫస్ట్ చదువుకోవాలి. నేను ప్రతి మండలానికి ప్రతి జిల్లాకు పోయినప్పుడు అదే చెప్తున్నా చదువుకోవాలి చదువుపియాలి. నేను ఆ అమ్మలకు అప్పలకు అందరికీ చెప్తున్నా ఇప్పుడు ఫస్ట్ మన పిల్లలు చదివా నేను ఆల్రెడీ సమస్య ఆల్రెడీ సమస్య యాదవుల పిల్లలు అడుగులకేనా గొడవలకు వద్దా యాదవులు ఇంకా రెండు గురాలు ఇవ్వడం తిరుగుదామా మనం ముందుకు వద్దా కులపట్టాన్ని పట్టాలు ఇప్పించారా అంటే మనం ఇవ్వండి అంటే గుర్మ గొల్ల కుర్మ వీరగా నాకు చెప్తుంది చెప్పడం చెప్తున్నా రాబి రాసినప్పుడు గుర్రం మీద రాసినప్పుడు ఎందుకంటే గొల్ల కుర్మ కొనుక్కో డివైడ్ చేసి మనల్ని అనుకుంటున్నాం మనం మనకు రాసు రాకుంటాం మా సీఎం గారు కుర్మా చెప్పిన రాబోయే ఏమన్నా పేరు నేను గొప్ప రాబోయే అంటే కాదు కూడా పేరుతో కాదు కావాల్సింది ఒక ఎక్కువ పని చేయాలమ్మా ఐదేళ్ళతో పని చేస్తాం ఐదేళ్ళు కనిపిస్తే దిగుతాం మనం పని చేస్తాం తింటాం మనం అంతా ఐక్యవత్తో ఉండాలి ఎంత ఐక్యవత్తం ఉంటే అంత బాగా చెప్పాం నా కూడా పర్సనల్ లైఫ్ ఉంది మా కూడా ఫ్యామిలీస్ ఉన్నాయి మా కూడా హాస్టల్ సంపాదించాలి ఉన్నది మా కూడా స్కూల్ సంపాదించాలి ఉన్నది పొలి ఉన్నది ఎందుకు చేస్తామంటే మనము నాలాగానే అందరూ చాలా మంది ఉన్నది దాని ఇంట్లో మనం ఒక ప్లాట్ఫామ్ తేవాలని నా ఆలోచన అందుకే నేను ముందు వచ్చాను అందరి కోసం మనం పనిచేద్దాం నిస్వార్థంగా పనిచేస్తాం దేవుడు మా ఇంకొండ ఏ ఒక్క వ్యక్తి నాయకుడు లేకుండా భయపడాల్సిన అవసరం లేదు నా ఇంకొక దేవుడు ఎందుకంటే నిస్వార్థంగా మనల కోసం చేస్తాను ఇప్పుడు అన్నాడు మన రమేశన్న తప్పకుండా ఇది చూసి మనసుగా మన జవాబారో మన కింద వస్తున్నాం మన కంపెనీ వారి కోసం